హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి షైన్. నేను మిస్ స్వాతి. హాయ్ చెప్పండి. ఎవరు మిస్ అవుతున్నారు? మానే మిస్ అవుతున్నారు. అరే, మేము వచ్చేసి 1 వీక్ ఢిల్లీ ప్లాన్ వేసుకున్నామండి టూర్ కోసము. అక్కడ ఉన్న మంచి మంచి ప్లేసెస్ చూడడానికి ఇంకా మేము మా ఫ్యామిలీ ఇంకా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము. దానికోసం మేము మార్నింగ్ 8:30కి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కాము కాజీపేటలో. మినిమమ్ 24 అవర్స్ పడుతుంది. మేము మార్నింగ్ ఎక్కాము కదా, మళ్ళీ రేపు ఇదే టైంకి ఢిల్లీలో దిగుతాము. కాకపోతే మేము ఢిల్లీలో కాకుండా ముందే ఆగ్రాలో దిగాలి అనుకున్నాము, ఎందుకంటే మాకు టైం సేఫ్ అవుతుంది కదా, అందుకోసం అని. చూస్తున్నారు కదా మా 3 డాల్స్, ఇవి మనం వచ్చేసాము ఆగ్రాకి. టైం చూసారా 5:30, 8 అవుతుంది. యాక్చువల్గా అయితే మనము ఢిల్లీకి వెళ్ళడానికి 8 అవుతుంది, కానీ మేము ఇంకా ఆగ్రాలోనే దిగేసాము. ఇది ఆగ్రా స్టేషన్, మార్నింగ్ కదా, ఇంకా తెల్లవారలేదు. ఇంకా కొంచెం స్టేషన్లోనే కూర్చొని ఇంకా బయట కొన్ని పిక్స్ వీడియోస్ అట్లా తీసుకున్నాము. చూసారా ఐ లవ్ ఆగ్రా అని ఉంది కదా, దాని ముందు పిల్లలతో కొన్ని పిక్స్ అట్లా తీసుకొని ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంకా మెల్లిగా మన జర్నీ స్టార్ట్ చేసాం. దానికంటే ముందు మన లగేజ్ మొత్తం కూడా స్టేషన్లో మనకి ఉంటుంది కదా ఇట్లా లగేజ్ రూమ్ అని అట్లా పెట్టేశాము. 1 అవర్కి 10 రూపీస్ అట్లా ఒక బ్యాగ్కి ఛార్జ్ చేశారు. చూసారా ఇంకా మనం వచ్చేసి మేము అక్కడ నుంచి డైరెక్ట్గా ఆటో మాట్లాడుకున్నాము తాజ్మహల్ దగ్గరికి వెళ్ళడం కోసము. ఇంకా మనం మెల్లిగా స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడు వచ్చేసి మేము దారిలో ఏదైనా తినేసి మెల్లిగా బయలుదేరదాం అనుకున్నాము. చూసారా రోడ్ పైన మనకి పక్కన G20కి సంబంధించిన సమ్మిట్ ఇప్పుడు మన ఇండియా ఆధ్వర్యంలో జరుగుతుంది కదా, అందుకోసమని ఇక్కడ చూసినా మనకు అవే కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడ నుంచి మేము ఒక సౌత్ ఇండియన్ హోటల్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఉడిపి ప్యూర్ వెజ్ అని రాసి ఉంది. ఇంకా మెల్లిగా మనం లోపలికి వెళ్ళాము. చూసారా మేమందరం కూర్చున్నాం కదా, కానీ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇడ్లీకి ఇంత కాస్ట్ అని నాకు ఇక్కడికి వచ్చినాకనే అర్థమైంది. 2 ఇడ్లీలకి మేము 100 రూపీస్ కట్టినాము. ఇంకా కాసేపు ఉండేసి అందరం నిదానంగా టిఫిన్ చేసేసి మళ్ళీ మెల్లిగా మనము అదే ఆటోలో మళ్ళీ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళిపోదాం. చూసారా ఎంట్రన్స్ వచ్చేసి ఇది. మనకి టికెట్ ఒక్కరికి 50 రూపీస్ పడింది. 1 to 15 ఇయర్స్ లోపు పిల్లలకి ఎలాంటి టికెట్స్ లేవు. నా పిల్లలకైతే ఎలాంటి టికెట్స్ లేవు. ఇక్కడనే కాదు, మేము ఎక్కడికి వెళ్ళినా 1 to 15 ఇయర్స్ పిల్లల వరకు అసలు ఏ టికెట్ లేదు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. చుట్టూ గార్డెనింగ్, అసలు ఆర్కిటెక్ ఏమన్నా అనిపించింది అసలు చూడంగానే. నేను చాలా ఇయర్స్ నుంచి మా హస్బెండ్ని అడుగుతున్నా తీసుకెళ్ళమని, ఇంకా ఇప్పుడు వచ్చేసినట్టుంది ఆ టైమ్. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో. చుట్టూ గార్డెనింగ్ మంచిగా, చాలా బాగుంది వెదర్ కూడా. మార్నింగ్ టైం కదా, కొంచెం వెదర్ అయితే పర్లేదు. ఇంకా మేము పోతుంటే ఫుల్ ఎండలు ఉన్నాయి అక్కడ. చుట్టూ పచ్చగా చాలా బాగుంది. ఇంకా మనం మెల్లిగా నడుచుకుంటూ వెళ్దాము. చూసారా చుట్టూ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. మనం ఇందులోంచి లోపలికి వెళ్తేనే మనకి తాజ్మహల్ కనిపిస్తుంది. ఇదే ఇంత బాగుంది, ఇంకా అది ఇంకా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి తాజ్మహల్కి సంబంధించిన అన్నీ రాసున్నాయి. ఎవరికైనా చదవాలనిపిస్తే వీడియో పాజ్ చేసి చదవండి. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాము.
నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా తాజ్మహల్ చూడాలని మాత్రం. ఇది వచ్చేసి దాని బ్లూ ప్రింట్. మా అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయాడు. ద వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పేసి రాసి ఉంది. చూసారా దాని డోర్లు ఎంత పెద్దగా ఉన్నాయో ఎంట్రన్స్వి. నేను అట్లా ముట్టుకుంటుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. డోర్లు అయితే మస్తు పెద్దగా ఉన్నాయి. లోపల చూడండి ఎట్లుందో. దీని ఎంట్రన్సే ఇంత బాగుంది చూడండి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఆ ఫ్లవర్స్ ఆ డిజైన్స్ గోడలపైన. మనం ఎంటర్ అవుతున్నాము లోపలికి. వస్తూనే ఎలా కనిపిస్తుందో చూసారా. నాకైతే నాకు అసలు రెండు కళ్ళు అసలు సరిపోలేదండి చూడడానికి. చూడంగానే నాకు మస్తు సంతోషం అనిపించింది. ఇంకా నేను మా పిల్లలు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. చూసారా ఇంకా మా హస్బెండ్ ఇంకా మా బావగారు. చూడండి మనం ఇంకా దగ్గరికి వెళ్దాము. ఇంకా మెల్లిగా ఎండ స్టార్ట్ అవుతుంది. ఒక స్టేజ్ ఉంది కదా, అది వచ్చేసి అక్కడ నుంచి తాజ్మహల్ ఫోటో తీస్తే కరెక్ట్గా పడుతుందంట. మేము అనుకున్నాం కదా అది ఎంత వేడి ఉంటుందో ఏమో అనుకున్నాము. కానీ మిగతా అన్ని ప్లేస్లో వేడి ఉన్నా దాని ఆ స్టేజ్ పైన మాత్రం ఎంత చల్లగా ఉందో అసలు నిజంగా. ఒక ఆ మార్బుల్ యొక్క గొప్పతనం ఏమో మేబీ నాకు తెలీదు, కానీ మస్తు చల్లగా ఉంది. మా అక్క మా బావ ఇంకా కొన్ని వీడియోస్ కొన్ని పిక్స్ తీసుకున్నాము అక్క బావ కూడా. చూసారా ఇంకా మెల్లిగా దగ్గరికి వెళ్ళిపోదాం అట్లా నడుచుకుంటూ. మేము కూడా తీసుకోవాలి కదా ఇక ఫొటోస్. మేము కూడా తీసుకున్నాము. నాకు అసలు నవ్వడం రాదంట. మా ఆయన ఊరికే నన్ను తిడుతూ ఉంటాడు నవ్వమని. చూసారా ఇక్కడ వాటర్ తాగేది ఎలా ఉందో. పక్కకు ఒక బటన్ ఉంది, ఆ బటన్ నొక్కితే అట్లా వాటర్ పడుతున్నాయి. ఇంకా అందరం ఒక ట్రిప్ అట్లా వాటర్ తాగేసి ఇంకా మెల్లిగా మళ్ళీ నడుచుకుంటూ పైకి వెళ్ళాము. ఇప్పుడు ఆ తాజ్మహల్ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ మనం టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను కనిపిస్తుంది కదా అక్కడే టికెట్ తీసుకునే ప్లేస్. లోపలికి వెళ్ళడానికి ఈచ్ పర్సన్కి 200 ఛార్జ్ చేశారు. ఇది వచ్చేసి యమునా రివర్. తాజ్మహల్ పక్కకే ఇట్లా వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఎక్కువ వాటర్ అయితే లేవు, మామూలుగా అయితే ఎక్కువ ఉంటాయంట. ఇప్పుడు కొంచెం తగ్గాయి వాటర్. మనం లోపలికి వెళ్ళాలి కదా, దానికోసం ఇలా షూస్కి అవి వేసుకోవాలి అంట. లేదంటే లోపల మట్టి అదంతా పడుతుంది కదా, అందుకోసమే మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి మార్బుల్ స్టోన్ పైన వేసిన డిజైన్. అసలు ఎంత బాగుందంటే ఎంత సూపర్బ్గా ఉంది చూడండి. అది ఫినిషింగ్ కానీ ఆ డిజైన్ కానీ ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది. మనకి దీని పక్కకే ఒకటి మ్యూజియం ఉంది, దీనికి సంబంధించిన మార్బుల్స్ వాటి రాజులకు సంబంధించిన స్పాట్స్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే అది హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఫోటోస్ కానీ కెమెరాస్ కానీ అవి ఏవి అలో చేయలేదు.
వచ్చేసాము. ఇక కాసేపు అట్లా చుట్టూ చూసేసి ఒక 5 to 10 minutes అట్లా కూర్చున్నాం అక్కడ. కొంచెం సేపు అట్లా కూర్చొని ఇంకా బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ పిక్స్ అలాంటివన్నీ తీసేసుకొని ఇంకా కొన్ని వీడియోస్ తీసుకొని కొంచెం రిలాక్స్ అయినాం అట్లా. ఇంకా నేను మా ఆయన కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇద్దరము. ఇంక ఇదే కాకుండా నేను చాలా వీడియోస్ చాలా ప్లేసెస్ చూశానండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకనే మంచి మంచి వీడియోస్ పెడతాను. ఇంకా ఇది వచ్చేసి కంప్లీట్గా రౌండ్ ఇంకా ఎలా ఉంది అనేది. చూసారు కదా, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.